బాపట్ల టీడీపీ అభ్యర్థిగా అన్నం సతీష్ ప్రభాకర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అన్ని రకాలైన స్వచ్ఛం చేశారు. ఏ విధంగానైనా సరే బాపట్ల నియోజకవర్గం టెలివిజన్ పట్టుకు వెళ్ళవాలి. గతంలో మూడు పర్యాయాలు ఓడిపోయాయి అనేక కారణాలు సార్. ఈ పర్యాయం అటువంటి పరిస్థితి రాకుండా దీన్ని జాగ్రత్త పెట్టి ఈరోజున నిన్న రాత్రి పెద్ద పెద్ద ఖరారు చేసుకుంటుంది. ఇవాళ కార్యకర్తల నాయకుల్లో చాలా ఉత్తేజం ఉంది. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎందుకంటే మించి ఈ ప్రభుత్వం మాకు అండగా ఉంది, మాకు భరోసాలు ఇస్తుంది. ఈ ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగితే మరి మనకు మరింత మేలు జరుగుతుందనేటువంటి నమ్మకం ప్రజల్లో ఈ రోజున చాలా బలంగా ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని మనం చేసిన కార్యక్రమాలు చేస్తాం. మరలా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అవకాశం ఉంటే అనివార్యమైనటువంటి మనం ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ప్రజల్లో ఈ రోజున ఒక ఆలోచన నడుస్తూ ప్రజలు కూడా ఈ రోజున చైతన్యవంతులు ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎవరి ద్వారా అయితే ప్రయోజనం జరుగుతుంది, ఎవరి ద్వారా అయితే రాష్ట్రాన్ని మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచన ప్రజల్లో కూడా ఉంది. మరి ఖచ్చితంగా ఉద్యోగైనటువంటి ప్రజలు ఓటర్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారు. అయితే మన నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకమైన గతం అనేక సందర్భాల్లో ఇక్కడ పరిపాలించిన నాయకులు రకరకాల పరిస్థితులు రోజున ప్రజల్లో పూర్తి విశ్వాసం మార్పు వచ్చింది. నేను చాలా స్పష్టంగా గడిచిన 5 సంవత్సరాలుగా ప్రజల్లో మార్పు, ప్రజల్లో ఆలోచనలు, ఏ విధంగా ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి, ఏ వ్యక్తికి మద్దతు ఇవ్వాలి, ఏ విధంగా ఎవరికి మనం నాయకుడిగా గుర్తిస్తే గౌరవిస్తే మనకు మేలు జరుగుతుంది, మనకు భద్రత ఉంటుంది, మనకు రక్షణ ఉంటుంది అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా